లోకేష్ గారి ప్రచారం వెనక లోకేష్ గారు అగ్రెసివ్ గా విసురుతున్న సవాళ్ళ వెనక అసలు కారణం ఏంటి అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది ఒక సమగుజ్జి కోసం తనకు తాను నేను ఒక సీఎం అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక సమగుజ్జి అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ తొడలగొట్టడాలు సవాళ్ళు విసరడాలు అంతకు మించి ఏమీ లేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ సమగుజ్జి కోసం లోకేష్ గారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసిపోద్ది కానీ ఈ లోపల చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమన్నా సవాల్ విసిరి నేనేంటో నిరూపించుకుంటాను జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉందో నాకు ఎంత బలం ఉందో ఈ ఎన్నికల్లో టెస్ట్ చేసుకుందాం అని ఇంట్లో ఏమన్నా తడగొట్టి బయటకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారా నారా లోకేష్ గారు అందుకే ఇంత డ్రామాని రక్తి కట్టిస్తున్నారా అలిపిరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దమ్ముంటే ఇక్కడ రండి తాడేపల్లి నుంచి ఇక్కడ ప్రమాణం చేద్దాం మీ జగన్ మోహన్ రెడ్డి గారిని తీసుకురండి అంటూ వైసీపీ శ్రేణులకు వైసీపీ నాయకులకు ఈయన చెప్పడం అంటే ఈయన నారా లోకేష్ గారు చెప్తే వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళిపోయి నారా లోకేష్ గారు పిలుస్తున్నారండి రండి అని చెప్పి కారు కట్టించుకుని తీసుకొచ్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అనేది కూడా ఇక్కడ అంటే ఆయన ఒక సీఎం ఈయన ఓకే ఈయన సీఎం క్యాండిడేట్ అని అనుకుంటున్నారేమో భవిష్యత్తులో అది ఇంకా టీడీపీ నిర్ణయించాలి టీడీపీ తేల్చాలి కానీ తాను సీఎం క్యాండిడేట్గా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్కి తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకునే ప్రయత్నంలో తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు తప్ప అంతకు మించి దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనేది కూడా ఇప్పుడు తాజాగా క్రిటిక్స్ సోషల్ మీడియాలో చెబుతున్నమాట మరి ఇది వాస్తవం కాదనేది చూడాలి.